ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విశ్వవిఖ్యాత నట సౌరభౌముడు మనందరి ఆరాధ్య దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అట్లాగే పెద్దలు జనార్దన్ గారికి అశోక్ బాబు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు అట్లాగే ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లోనే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహావ్యక్తి నందమూరి తారక రామారావు గారు. విప్లవం అంటేనే మార్పు. ఆ రోజు సామ్రాజ్యవాద పోకడలతో ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రజాస్వామ్యం మాటున సామ్రాజ్యవాద పోకడలు పోతున్నటువంటి రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి రాజకీయం అంటే సామ్రాజ్యవాదం కాదు, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజల యుద్ధకి రాజకీయాలనే పేరు మీద ప్రజల యుద్ధకి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు పేదలందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీలందరూ కూడా మూడు పూట్ల తిండి తింటున్నారంటే మిగతా సమాజంతో పాటు గౌరవమైనటువంటి నివాస యోగ్యంతో ఉంటున్నారంటే అందరికీ విద్య అందుతుందంటే ఆ మహానుభావుడు తీసుకొచ్చినటువంటి మార్పులు అనటానికి నిదర్శనం. అలాంటి వ్యక్తిని శిరస్మరణీయంగా రాజకీయాలు ఉన్నంత వరకు రాజకీయాల్లో నిరంతరం మార్పు కోరుకునేటువంటి వాళ్ళు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ చక్కగా బ్రతకాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎన్టీ రామారావు గారిని మరి పూజించుకుంటూ ఉంటారు. అదే కాకుండా ముఖ్యమైనటువంటి విషయం, తెలుగు వారిని అవమానిస్తున్నటువంటి కాలంలో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఈ రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచ ఎల్లలు దాటి ప్రపంచంలో ఎవరైనా సరే ఆత్మగౌరవ సూచికంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఖ్యాతి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం అందరం నిబద్ధతతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్గా అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.